ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బానిసత్వ వారసత్వ కుటుంబ రాజకీయాలకు విసిగి వేసారిపోయినటువంటి కొంతమంది నేతలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, మెజారిటీ సభ్యులు పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దీనికి సంబంధించిన విషయంలో దయ్యాలు వేదాలు వల్లించినట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది, ఆ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ప్రజాస్వామ్య విలువలను కలరాసినటువంటి ఎన్టీ రామారావు గారిని తన పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించుకుని స్పీకర్ చేస్తే కనీసం శాసనసభలో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆ రోజు జరిగినటువంటి 96-96 పరిస్థితుల్లో కనీసం చివరిలో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా దుర్మార్గంగా వివరించినటువంటి ఒక అనైతిక స్పీకర్ వివరించినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఈరోజు చట్టసభల్లో నీతుల గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, మీరు 23 మంది సంతలో పశువులు కొనుక్కున్నట్లు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి ఎమ్మెల్యేలు తీసుకుని 5 సంవత్సరాలు ఊరేగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసనసభలో మీకు ఈ ఫిరాయింపుల చట్టం కానీ నైతిక అనైతిక విలువలు కానీ తెలియలేదని అడుగుతున్నా. అదే సందర్భంలో నలుగురికి నిర్లక్ష్యంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజల్లో అసహించుకుంటున్నా నవ్వుకుంటున్నా మీ పార్టీని చూసి నలగరిని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మీరు మీ క్యాబినెట్లో కూర్చోబెట్టుకుని పక్కన కూర్చున్నప్పుడు యనమల రామకృష్ణుడు గారికి ఈ నీతి నిజాయితీ నైతిక విలువలు కనపడలేదని అడుగుతున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వీధిరవుడిలాగా కొంతమంది 5 సంవత్సరాలు ప్రజల మీద పడినటువంటి వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తిరుగుబాటుతోటి ప్రత్యున్మాయ రాజకీయ పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో ఓర్చుకోలేక ఒక దుష్ప్రచారాన్ని చేయడం జరుగుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి ఒక వ్యక్తుల మీద మీరు చేస్తున్న ఆరోపణలు వాస్తవమైతే వాళ్ళని 2వసారి 3వసారి రాజ్యసభకు ఎందుకు పంపారని చెప్పి నేను అడుగుతున్నా.